నమస్తే అండి. మా ఇంట్లో ఈరోజు వినాయక చవితి ఎలా జరిగిందనే దాని గురించి వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది మా హౌస్ అన్నమాట. నేను నైటే మా వైఫ్ వాళ్ళు ఎంత కష్టపడి ఆ తోరణాలు అయితే కట్టేశారు బయట అరటితోను, నెక్స్ట్ మామిడి ఆకులతో తోరణాలు అయితే కట్టేశారు. నెక్స్ట్ లోపల ఇదిగోండి, ఇది తులసి చెట్టు. ఇక్కడ కింద ఏమో అమ్మవారు ఉన్నారు, లక్ష్మీదేవి. సో ఇది తులసి చెట్టు, ఎప్పుడున్నా మా దగ్గర ఇక్కడ ఇంట్లోనే ఉంటుంది, రోజు పూజిస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ వినాయక చవితి కాబట్టి స్పెషల్గా పెట్టాం అన్నమాట ఈ డెకరేషన్స్తో. ఇది మా హౌస్ అండి, ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఈ సైడ్ వచ్చేటప్పటికేమో వినాయకుడిని ప్రతిష్ఠించాము. ఈరోజు ఇదంతా కూడా డెకరేషన్ చేశారు, ఆకులు పళ్ళు పూలు అన్నిటితో రకరకాల పత్తిళ్ళు తెచ్చాము. ఇది మన బుజ్జి వినాయకుడు, చూడండి ఎలా ఉన్నారు. సో వినాయకుడి దగ్గర ఆయనకి ఇష్టమైనటువంటి పళ్ళన్నీ కూడా నైవేద్యం పెట్టారు, యాపిల్, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష అట్లా. నెక్స్ట్ రకరకాల పత్తిరి తెచ్చాం, అంత పత్తిరి కూడా మనం ఎక్కడ నుండి కొనుక్కురాలేదు, కోసుకొచ్చాం అన్నమాట. మనకి మా అమ్మమ్మ కొంచెం పంపించింది, నెక్స్ట్ మా పక్క మా ఆవిడ వాళ్ళ ఊరు నుండి మిగతా తెచ్చుకున్నాం. వీళ్ళు పాలవెల్లి కూడా కట్టారు, చూడండి ఎలా ఉందో. పాలవెల్లి కూడా నీట్గా డెకరేషన్ చేశారు. ఇదంతా కూడా డెకరేషన్. నెక్స్ట్ స్వామికి ఈ కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టామన్నమాట. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి తర్వాత. సో ఇది డెకరేషన్ బాగా కుదిరింది. సో ఇది పాలవెల్లి, పాలవెల్లికి కూడా వీళ్ళు నీట్గా అలంకరణ కూడా చేశారు. ఈసారి అయితే వినాయక చవితి మన హౌస్లో చాలా బాగా జరిగిందండి, డెకరేషన్ చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికే మా పూజ గది అన్నమాట. ఈ పూజ గదిని కూడా ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అందరు దేవుళ్ళ విగ్రహాలు కూడా మనం డైరెక్ట్గా టైల్స్లానే పెట్టేశాం. ఇది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి నామాలు, హనుమాన్, సరస్వతీదేవి, కృష్ణుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటికి ఎదురుగా మనకి హనుమానను మన విష్ణుమూర్తి అయితే ఉంటాయండి ఫొటోస్. ఇక్కడ వచ్చేటప్పటికి షెల్ఫ్లో కూడా మాకు ఫొటోస్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి రాధాకృష్ణుడు, శ్రీనివాసుడు, పూరి జగన్నాథుడు ఇట్లా షెల్ఫ్లో కూడా పెట్టాం, అవి ఎప్పుడు అంతే ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి ఇది అలంకరణ. ఈ సంవత్సరం అయితే అలంకరణ కూడా చాలా బాగా కుదిరింది. మనకు అరటి దొప్పలు కానీ అవన్నీ కూడా మంచి దొరికినాయి. ఈ పత్తిరి కూడా అన్ని రకాల పత్తిళ్ళు తెచ్చాము. ఈ పాలవెల్లి కూడా వీళ్ళు నీట్గా అలంకరించారు పూలతో, వాటితో, పళ్ళతో అలంకరించలేదు కానీ పైన పూలతో కానీ వాటితో కానీ నీట్గా అలంకరించారు. సో ఒకసారి మా బొజ్జగన్నాథుడిని, బుడ్డిగన్నాథుడిని ఒకసారి మళ్ళీ చూడండి. ఇలా మేము ప్రతి ఇయర్ చేసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా అన్ని సంవత్సరాలు అయితే మా వాడు ఉన్నాడు కదా, వాడికి వినాయకుడు వేషం కూడా వేస్తాం. సరే ఈ సంవత్సరం కొంచెం పెద్ద అయ్యాడు కదా అని చెప్పేసి వినాయకుడు వేషం వేయలేదు. లేకపోతే మా వాడికి వినాయకుడు వేషం వేసి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళం అది. సో ఇది ఫ్రెండ్స్ మా డెకరేషన్, ఎలా ఉందో మీరు చూడండి. చూసి మీరు కామెంట్ చెప్పండి. వీళ్ళకైతే మాత్రం వర్క్ భయంకరంగా వసిపోయిందనమాట. ముందు రోజు నుండి డెకరేషన్ చేసుకుంటా కూర్చున్నా ఉన్నారు. నేను అన్నీ తోముకొని కడిగి అదంతా చేశారు. చేసి ఈరోజు డెకరేషన్ చేసేటప్పటికి దాదాపు 12 అయిందనమాట. సో 12 పూజ స్టార్ట్ చేసాం. స్టార్ చేసి 1:30 అట్లా ఎండ్ అయిపోయింది. సో ఇది మా ఇంట్లో, ఇది పూజ గదండి, కరెక్ట్గా ఎదురుగా ఉంది. సో ఇది పూజ గదిలో మామూలుగా ఇందాక చూపించాను కదా స్వామివారు, ఇక్కడ అన్నీ కూడా మనం డైరెక్ట్గా టైల్స్తో అతికిచ్చేసాం దేవుళ్ళ విగ్రహాలన్నీ కూడా. నెక్స్ట్ మనకి చిన్న చిన్న విగ్రహాలు, కాంస్య విగ్రహాలు కింద ఉంటాయి, వాటిని కూడా పూజిస్తూ ఉంటాం అన్నమాట. పైన ఏమో శ్రీనివాసుడి నామాలు ఉంటాయి, హనుమాన్, సరస్వతీదేవి, స్వామి రాఘవేంద్ర స్వామి, కృష్ణుడు ఇవన్నీ ఉంటాయి. ఇవి డెకరేషన్ మళ్ళీ ఒకసారి చూడండి ఎలా ఉందో. సో స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా మేము పెట్టాం, నీట్గా పెట్టుకున్నాం రకరకాలు, మొత్తం దాదాపు 19 ఐటమ్స్. నెక్స్ట్ స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను కొట్టిన కొబ్బరి బొండంలో పువ్వు వచ్చింది, ఇదే స్పెషల్ అన్నమాట. దేవుడు కన్న మా వైపు ఉంది అనుకుంటున్నాను.